మీరు ఇక్కడికి? మీ మాటల్ని నేను నమ్మాను. నేను కాస్త బిజీగా ఉన్నాను, ఉత్సవాలు కదా. డిశ్చార్జ్ అయ్యే రోజున మీరు ఒక కార్ అయినా తీసుకొస్తారనుకున్నాను. నా బాధ్యతలన్నీ మీవే అని చెప్పి ఇప్పుడు ఏంటిది? అయ్యో ఎడొకటి, ఇప్పుడంతా బాగానే ఉందిగా. నేను మీకేమి సహాయం చేయనని చెప్పడం లేదు కదా. ఈ అమ్మాయి ఎవరు మురళి? నన్ను మోసం చేశారు, నా జీవితాన్ని నాశనం చేశారు. నాకంతా అర్థమైంది. ఇలాంటి వాడివని వింతుడా? ఇప్పుడు నేనేం చేయను బాబు. హాస్పిటల్లో నిన్ను, నా కుటుంబాన్ని పోషిస్తానని మీరు చెప్పలేదు. అవును చెప్పాను. అలా చెప్పావా? అవును చెప్తే తప్పేంటి? ఎప్పుడు చూస్తారు? మేము మస్తులుండి చచ్చిపోయిన తర్వాత నీకు పెళ్లి చేయమని మీ చిన్న అడిగితే చేయడా ఏమిటి? ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావు? నీకేం తెలుసు అని అలా అంటున్నావు? ఏం తెలియాలి? అయ్యో అది కాదు, ఈ పిల్ల నా బస్సు నుంచి పడి కాలు విరగొట్టుకుంది. హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను, బిజీగా ఉండి తన మళ్ళీ చూడలేకపోయాను. అందుకే ఇప్పుడు వచ్చి నాతో గొడవ పెట్టుకుంటోంది. గొడవ పెట్టుకోకపోతే మరింకేం చేయమంటారు? అంతే కదా. అంతే వదినా, ఆ అమ్మాయి మాటలు విని నేను ఏదో అనుకుని భయపడ్డాను. నేను భయపడిపోయాను. ఇదిగో ప్రస్తుతానికి దుంచు, ఇదిగో 50 రూపాయల. ఇంకెంత కావాలి? మందులకి ఇంజెక్షన్ కి ఒక రోజుకి 100 రూపాయలు అవుతున్నాయి. సరే ఇప్పటికిది ఉంచు. ఉత్సవాలు కదా, బస్సు బాగా రన్ అవుతోంది, కలెక్షన్ కూడా బాగానే వస్తుంది. కలెక్షన్ రాగానే నీకెంతో కొంత ఇస్తాను. తప్పకుండా. హాస్పిటల్లో చెప్పినట్టు కదా, డబ్బు ఇవ్వకుండా ఎక్కడికి పోను. ఇదిగో అక్క, మీరు కాస్త గుర్తు చేయండి. గుర్తు చేయాలి? నాకు మెమరీ లాస్ ఏంటి? నాకంత జ్ఞాపకం ఉందిలే. ఏంటి ఇవాళ ట్రిప్ లేదా? చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మురళి. ఏమైంది? నిన్న లాస్ట్ ట్రిప్ లో కండక్టర్ విల్సన్ వాళ్ళ ఇంటి దగ్గర దిగాడు. పొద్దున్నే వస్తానన్నాడు. నేను సరే అన్నాను, వస్తాడులే అనుకున్నాను. ఇంతవరకు మంచి పత్తాలేడు. మేమిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసాం, వాడి ఇంటికే వెళ్ళలేదట. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఉత్సవాలకు వచ్చిన కలెక్షన్ డబ్బు అడిగి తీసుకున్నారు కదా. లేదు, లెక్కలు చూడడానికి టైం లేదు, ఉత్సవాలు అయ్యాక అంతా కలిపి తెచ్చిస్తానన్నాడు. నేను కూడా సరే అన్నాను. అయ్యో ఎంత పొరపాటు చేసావు మురళి, చాలా ఘోరం జరిగిపోయింది. అయితే ఇంకేముంది, ఇన్ని రోజులు కలెక్షన్ డబ్బు తీసుకుని ఉడాయించుంటాడు. ఓరి దేవుడా, విల్సన్ విల్సన్ విల్సన్, ఇంట్లో ఎవరో లేరా? రారా బయటికి, ఇంట్లో ఎవరో లేరా? హరి ఇదేనా ఇల్లు? ఇదే ఇల్లు. విల్సన్ ఇల్లు ఇదేగా? అవును. మీరెవరు? నేనెవరో వాడికి తెలుసు, పిలవండి. వాడిప్పుడు లేడండి. అబద్ధాలు ఆడకండి. వాడెక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. మీరేగా వాడి తండ్రి? అవును. ఇంతకీ సమస్య ఏంటండి? సమస్య వాడి వల్ల కాదు, నా వల్లే. ఎవరో తెలుసుకోకుండా వాడిని ఉద్యోగంలో పెట్టుకోవడం నాదే తప్పు. కార్మికుల కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి డిపాజిట్ తీసుకోకుండా వాడిని పనిలో పెట్టుకున్నాను. దొంగను నమ్మి తాళాలిస్తే దొంగతనం చేయడు, కానీ వీడు అలాంటి వాడు కాడు, కిరాతకుడు. వాడిని నేను గుడ్డిగా నమ్మాను, పనిలో పెట్టుకోవడం తప్పైపోయింది. ఎంతో కష్టపడి డబ్బులు కూడబెట్టి ఈ బస్సు కొన్నాను, తెలుసా మీకు? ఉత్సవానికి స్పెషల్ ట్రిప్పులు వేస్తే డబ్బు వస్తుంది, నా సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్నాను. మీ కొడుకు డబ్బంతా కాజేసి పారిపోయాడు. నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. భగవంతుడు ఇదంతా చూస్తూ ఊరుకోడని మీ అబ్బాయితో చెప్పండి. దేవుడు వాడిని క్షమించడు, క్షమించడు. ఏంటయ్యా అలా అరిచేడుతున్నారు? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది చెప్పండి. మురళి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నేను కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మ నాన్నల్ని తలుచుకుంటే చాలా బాధ అనిపించింది. ఎంతైనా కన్న కొడుకు కదా, పోలీసులు వాడిని పట్టుకుంటే లాకప్ అని కేసు అని. ఈ వయసులో పాపం వాళ్ళకి బాధలు. నువ్వు ఎంత సున్నితంగా ఉంటే ఎలా చెప్పు? ఇప్పుడు మనం టైర్ వాడికి డబ్బులు ఇవ్వాలి, వర్క్షాప్ వాడికి డబ్బులు ఇవ్వాలి, మీ అన్నయ్యల్ని అప్పడగొచ్చు కదా. అప్పడగల, అస్సలు అడగను. నా ఇష్ట ప్రకారం ఈ బిజినెస్ మొదలు పెట్టాను. నాకు తెలిసిన ఓ ఫైనాన్షియల్ని అడిగానులే, బస్సు తాకడి పెట్టి ఆయన దగ్గర డబ్బు తెచ్చుకుంటాను. దానికి వాళ్ళు వడ్డీ ఎక్కువ అడుగుతారు కదా. అదంతా తర్వాత చూసుకుందాం, ముందు పని అవ్వాలి కదా. రా ఇదిగోండి ఆర్సీ బుక్. డబ్బు విషయంలో కరెక్ట్గా ఉండాలి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ఏమైంది? అంతా ఓకే, ముందు టైర్కి డబ్బు కట్టేద్దాం. బస్సు నడపకుండా ఊరికే ఇలా ఉంచితే ఏం లాభం? మంచి కండక్టర్ని వేరే ఎవరినైనా చూద్దామా? వద్దు.
ఇక వానరగా ఉండడం అంత మంచిది కాదు. పాత లైసెన్స్ ని రెన్యువల్ చేశాను. కండక్టర్ పైన నాకు తెలుసు. చందరావు, స్పీడ్ కాస్త తగ్గించుకో. తర్వాత సడన్ గా బ్రేక్ వేయొద్దు. నాకంత ఎక్స్పీరియన్స్ లేదు. నన్ను ఎవరైనా కంట్రోల్ చేస్తే నాకు నచ్చదు. ఊరికి చెప్పాను సీరియస్ గా తీసుకోవద్దు. ఫ్రెండ్స్, మీరంతా నాకు సహకరించాలి. టిక్కెట్కి సరిపడా చిల్లర మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఓనర్ కండక్టర్ గా మారాల్సి వచ్చింది. అందరూ కోఆపరేట్ చేయండి ప్లీజ్. సార్ ఎక్కడికి వెళ్ళాలి? పీసీ. అదెక్కడుంది? పోలీస్ కానిస్టేబుల్. ఓ సార్, మీరు పీసీ? ఇదిగో మేము నలుగురం పీసీలు ఉన్నాం. ఎస్ఐ గారు అబ్బాయి పెళ్లికి వెళ్తున్నాం, టికెట్లు తీసుకోకు. ఎవరికి టికెట్స్ వద్దు. ఓకే, ఇంకెవరైనా పీసీలు ఉన్నారా? సారీ, పీసీలు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను పీసీని కాదు. సార్ ఎక్కడికి వెళ్ళాలి? నేను డ్రైవర్ కి మామయ్యని. నాకు టికెట్ అక్కర్లేదు. పోరు దేవుడు, ఆ రాక్షసుడు చేయి చూపిస్తున్నాడు. ఏంటి చంద్రరావు, నువ్వు నేను ముందు చూడలేదు. ఏంటి చూడలేదు? బ్రేక్ పడలేదు సార్. షట్ అప్ యు కిల్లర్. డూ యు వాంట్ టు ఫినిష్ ఆఫ్ మీ బ్లడీ మర్డరర్. ఆ రోజు మన ఊళ్ళో ఉత్సవాలు జరిగినప్పుడు నువ్వు బస్ ఆపమంటే ఆపలేదు. ఈ రోజు నన్ను చంపడానికి ప్రయత్నించావు. నేను ఒకటి అడుగుతున్నాను, తప్పు అనుకోకండి. నటుడులో నుంచి చేయి చూపిస్తే ఎలా సార్? డోంట్ ట్రై టు టీచ్ మీ బెటర్. ఆ రోజు నువ్వు ఆపకుండా వెళ్ళిపోయావు కాబట్టి ఈ రోజు నడి రోడ్లో నించున్నాను. నాకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. బస్సు గుద్దు మీకు ఏమన్నా అయితే నా పరిస్థితి ఉంటే కొంచెం ఆలోచించారా? నేను ఆపకుండా వెళ్ళడానికి కారణం మా వాండ్ గారు ఆపమని చెప్పలేదు. ఉత్సవాలు కదా, అందుకే నాకు బాగా అర్థమైంది. రూల్ నెంబర్ 113/1 ప్రకారం ఇది తప్పు. ఇన్ ద అదర్ డే ఐ ఫౌండ్ ద వెహికల్ రిప్లెంటింగ్ ఫ్యూయల్ ట్యాంక్ విత్ ద ప్యాసింజర్స్ ఇన్సైడ్. రూల్ నెంబర్ 56/2 ప్రకారం ఇది తప్పు. సార్, 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 మీరు ఆ రోజు చెప్పిన మాటలన్నీ నేను వేదవాకరుకొని వాటిని నేను ఫాలో అయ్యాను సార్. సార్, సార్, పాత టైర్ కూడా మార్చి కొత్తది కొన్నాను సార్. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కాస్ట్లీ మందులన్నీ కొనిపెట్టాను సార్. లంచం ఇవ్వడం తప్పని కూడా తెలుసుకున్నాను సార్. సార్, ఇక ఎలాంటి సమస్య రాకూడదని నేను కండక్టర్ని అయ్యాను. ఓహో, నువ్వు కండక్టర్ కూడా అయ్యావా? అవును సార్. అప్పుడైతే నువ్వు సెక్షన్ 96 ప్రకారం శిక్షను అనుభవించాల్సిందే సార్. యూనిఫామ్ లేకుండా ఉన్నందుకు నేను నీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. సిస్టర్, నీకు ఆ రోజు అన్ని రూల్స్ క్లియర్ గా చెప్పాను. నీ బస్సుకి 100% ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ నేను తలుచుకుంటే నీ బస్సు నామరూపాలు లేకుండా చేస్తాను. సార్, ఇలా అయితే కష్టం సార్. ఇక నెక్స్ట్ నేను చూడాల్సింది వైపర్ గురించి. వైపర్ పనిచేయడం లేదు సార్. ఏంటి వైపర్ పనిచేయడం లేదంటావు? ఇప్పుడెందుకు వైపర్? వానాకాలంలోనే వైపర్ అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు వైపర్ అవసరం ఉంటుందా? ఏదేమైనా ఉండాల్సిందే. అవసరమా? ఎందుకు సార్? దాన్ని నవిలి తింటారా? ఆ వైపర్ ని తీసి ఆయన తింటారట. అలాగే ఇప్పుడు ఇది పర్సనల్ ఇన్సల్టింగ్ కేస్. అన్ని కలిపి 10,000 ఫైన్ వేయండి సార్. నేను సర్వం పోగొట్టుకుని అడుక్కు తింటేనే గానీ మీకు తృప్తిగా ఉండదేమో. అవునయ్యా, కేసు పెట్టండి. కేసు పెట్టండి సార్. పెట్టండి, కేసు పెడతాను. హరి, ఆ రోజు మన బస్సు గడ్డు వచ్చిన తాగుబోతే అయితే ఏంటి? వీణి నమ్మి ఇవ్వచ్చా? ఒక ఫ్యాంట్ షర్టే కదా, ఇవ్వు పర్లేదు. ఇదిగో టైలర్, మాకు అర్జెంటుగా ఇవ్వాలి, అరగంటలో ఇవ్వాలి. ఏంటి? కాకి ప్యాంటు షర్టు. ఎప్పుడిచ్చారు? ఇంకా ఇవ్వలేదు. డబ్బులు ఇస్తాం, మీరే కుట్టి అరగంటలో ఇవ్వాలి. ఎందుకంటే చాలా అర్జెంటుగా కావాలి. ఓహో, అలా అంటారా? బట్టలు కొనాలి, కొలతలు తీసుకోవాలి, కుట్టాలి, నాకు టైం ఎక్కువ కావాలి. అర్జెంట్ అయితే నా వల్ల కాదు, ఇంకో చోటు చూసుకోండి. కరెక్టే, కొంచెం టైం ఇస్తే బాగుంటది. కాదు, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇప్పుడే కదా పట్టుకున్నాడు, ఇంకా ఎన్నిసార్లు పట్టుకుంటాడులే. రాడండి, ఒక రోజుకి ఒకసారే. సమస్య రాదు. సరే, కనీసం లాస్ట్ ట్రిప్ కి వచ్చినప్పుడైనా ఇస్తావా? రాత్రి చూస్తాను. చూడద్దు, ఇచ్చేయాలి. సరే, కొలతలు కొలతలు తీసుకో. ఇదిగో ఆ మూట కాస్త మెల్లగా పోయి. బస్సులో ప్యాసింజర్స్ ఉన్నారు. బస్ స్టాప్ అసలే పాడైపోయింది. కాస్త దానికి కూర్చోండి. బస్ వెళ్తుందా? ఎప్పుడు వెళ్తుందో ఏమిటో నేను ఎలా చెప్పగలను? మీరు వెళ్ళి ఆ ముందు వైపు కూర్చోండి. ఏంటి ఇక్కడికి వచ్చావు? నేను అనుకున్నాను ఆ రోజు నువ్వు తెలుసుగా నీకు, ఆ రోజు బస్సులోంచి పడ్డ పిల్ల. అవును, కాలుపోయిందా? అరే లేదు, కాలు ఏం పోలేదు. కాలు కుంటిదైపోయింది. ప్రెస్ లో ఉన్న ఉద్యోగం నుంచి కూడా నన్ను తీసి పారేశారు. మీతో మనసు విప్పి మాట్లాడాలనే నేను ఇక్కడికి వచ్చాను. అది ఆ విషయం తర్వాత మాట్లాడదు గాలే. అవును, నీకు తెలుసా మా కండక్టర్ 50,000 రూపాయలు పట్టుకుపోయాడు? 50,000 రూపాయలా? అవును హరి, 50,000.
అందుకేగా నేనే ఇప్పుడు కండక్టర్ని అయ్యాను. నిజం చెప్తున్నాను, అందులోంచి 25,000 రూపాయలు మీకు ఇద్దాం అనుకున్నాను. ఏం చేయను, మీకు అదృష్టం లేదే. అబద్ధాలు చెప్పి తప్పించుకోవద్దు. మా అత్తయ్య కూతురికి వచ్చేవారం పెళ్లి నిర్ణయించారు. 2 కాసుల బంగారమైనా పెట్టాలి. తర్వాత నాకొక దారిని మీరు చూపించాలి. నడవలేని దాన్ని నేనేం చేయగలను? ఎవరో చెప్పారు ఒక బట్టలు కొట్టు పెట్టుకుంటే బాగుంటుందని. అదైతే నడవక్కర్లేదు కదా, క్యాష్ దగ్గర ఉంటే చాలు. నేను జంక్షన్ దగ్గర ఒక కొట్టు చూశాను. ఆ బట్టల షాప్ తోటి పాటు ఒక సినిమా థియేటరు, ఆ పక్కనే ఒక పెట్రోల్ బంకు, ఒక 300 ఎకరాలు రబ్బర్ ఎస్టేట్ కూడా ఉంటే అసలు షాప్కి వెళ్ళక్కర్లేదు కదా. ఏమంటావు? నేను మీతో మాట్లాడట్లేదు. అలాగా? నన్ను నా కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటానని మాటిచ్చిన మనిషితోనే మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదిగో వచ్చేస్తున్నా, బస్సు బయలుదేరబోతోంది, ప్లీజ్ రేపు కలుద్దాం. ఆపద్దు, పోనీ పోనీ. కొట్టు మూసేకో, కొట్టు మూసేకో. ఏమయ్యా, బస్సు రావడం గమనించలేదా? నేను ప్యాంటు షర్ట్ ఇచ్చాను, అయిపోయి ఉంటాయి. ఇవ్వు. అవి కుట్టి మా ఓనర్ గారి ఇంట్లో పెట్టామండి. ఎందుకలా? లేకపోతే వైన్ షాప్ లో అమ్మేస్తాడు అందుకని. ఎక్కడికి? వైన్ షాప్ కా? కాదు, ఇంటికి. ఇదే ఇల్లు. మా ఓనర్ గారి అమ్మాయి. ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం కదా? ఏం లేదే. కాలు విరిగిపోయింది. ఏదో బస్ కింద పడి 2 రోజులు హాస్పిటల్లో ఉంది, అంతే. ఇంకేం లేదు. ఇప్పుడు బాగానే నడుస్తుందా? నడుస్తుంది. ఎందుకు? ఏం లేదు. అది ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్న ఇంటికి ఈ టైంలో వెళ్ళడం అంత మంచిది కాదు కదా. అవును, అదే నిజమేలే. నీకు తెలుసు కదా, నువ్వే వెళ్ళి ఆ బట్టలు తీసుకురా. నేను ఇక్కడే నుంచున్నానని చెప్పద్దు. ఒక్క నిమిషం కూడా టైం చెక్కడం లేదు వదిన. చాలా బిజీగా ఉన్నాను. రాత్రి ఇంటికి వస్తే పొద్దున్న బస్సుకు లేట్ అయిపోతుంది. ఇప్పుడు టైర్ పంచర్ అయింది, పక్కనే కదా, భోంచేసి వెళదామని వచ్చాను. కూరేం చేయలేదు మురళి. కూరలేం వద్దు, అన్నం మజ్జిగ ఉంటే చాలు, సరిపోతుంది. అరే ఏంటి నువ్వు, కాలు సరిగ్గా లేకుండా ఇంత దూరం కష్టపడి వచ్చావు. నువ్వు బస్ స్టాప్ లో వెయిట్ చేసి ఉండొచ్చుగా. ఎంతసేపు అని వెయిట్ చేయను, బస్సు రాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను. సరేలే, వచ్చి మంచి పని చేసావు. అన్నిటికీ ఓ ముగింపు ఇవ్వాలి కదా, రా లోపలికి. నేను వెంటనే వెళ్ళాలి. పర్వాలేదు రా, ఈ కేసుని క్లోజ్ చేయాలి కదా. ఇలాగే కంటిన్యూ చేయడం బాగుండలేదు. ఏమంటున్నారు అంటే, బట్టలు కొట్టు, కజిన్ మ్యారేజ్ కి 2 సవర్ల బంగారం, ఇలా మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. రండి లోపలికి, నేను హెల్ప్ చేయనా? సరే, జాగ్రత్త, మెల్లగా. ఇదిగో ఇక్కడ కూర్చో. నేను తొందరగా వెళ్ళాలి. మెడదు గాని. ఈ క్రచెస్ కి ఎంత ఖర్చు అయింది? ఎందుకు? లేదు, ఇవి లేకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతావు కదా, నడవడం కష్టం కదా, అందుకే అడిగాను. ఇలా ఇవ్వు, ఇవ్వు చూస్తాను. అరే ఇది ఒట్టి కర్రలా ఉందే, దీనికి పెద్ద ఖర్చు అయి ఉండదే. నిజం చెప్పాలంటే ప్రతిరోజు ప్రతి నిమిషం నేను నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నేను పెద్ద పెద్ద డాక్టర్స్ని కన్సల్ట్ చేశాను, నీ గురించి మాట్లాడాను. అప్పుడు వాళ్ళేమన్నారంటే ఇదిలాగే వదిలేస్తే కాళ్ళు సెప్టిక్ అయి చివరికి ప్రాణాలకే ముప్పు వస్తుందని చెప్పారు. అందుకని అందుకని చెప్పాలంటే నాకు బాధగానే ఉంది. డాక్టర్స్ నాతో ఏం చెప్పారంటే నీ కాలు తీసేయాలని, ఆ తర్వాత నిదానంగా రాజస్థాన్ కాలు ఫిక్స్ చేస్తామని చెప్పారు. రాజస్థాన్ కాలు? అవును, రాజస్థాన్ కాలు. రాజస్థాన్లో జైపూర్ కాలు. చూస్తే ఒరిజినల్ కాల్లా ఉంటుంది. నడవడానికి ఈ కాలు కంటే అదే బెస్ట్. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, నీ కాలు మార్పిడి నేను చేయిస్తాను. డాక్టర్ని కూడా అరేంజ్ చేస్తాను. అయ్యో కాలు కాలు.
నా కాలు తీసేయడానికి నేను ఒప్పుకోను. నీ కాలు సరేవాలి కదా. వద్దని ఎవరన్నారు? ఏదైనా నాటు వైద్యం చేయించుకుని కషాయం తాగితే తగ్గిపోతుంది. మీరు డబ్బులిస్తే చాలు. నేను అలా అప్పుడప్పుడు డబ్బిస్తూ ఉండలేను. ఇప్పుడు ఏం చేయాలంటే నీ కాలుని కట్ చేసి తీసి అవతల పారేసి మంచి జైపూర్ కాల్ని ఫిక్స్ చేస్తేనే నీ జీవితం కొత్తగా ఉంటుంది. ఆటో వెయిటింగ్ మంచిది. వెళ్ళి డాక్టర్ని కలుద్దాం. ఇప్పుడు ఏంటి చూడు, నీ ఇష్ట ప్రకారం డాక్టర్ ట్రీట్ చేయరు. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, డాక్టర్ దగ్గరికి వెళదాం. ఉండు. అయ్యో వద్దు. ఏయ్ నీ చేతికర్రా. ఇంకా రెడీ అవ్వలేదా హరి? టైర్లో గాలి లేదు, నేను వెళ్ళి గాలి కొట్టించింది తీసుకొచ్చాను. తమ్ముడు ఎలారా, ఈ సైకిల్ కొట్లే ఇచ్చేసరా. టైర్ బాగా అరిగిపోయిందండి యజమాని గారు. షర్ట్ తగులుకుంది. గేర్ చేంజ్ చేస్తే సౌండ్ కిలోమీటర్ దూరానికి వినిపిస్తోంది. హ్యాండ్ బ్రేక్ చెక్ చేశాను, గ్రిప్పే లేదు. నిన్ను ఇవన్నీ చెక్ చేయమని ఎవరు చెప్పారు? బ్యాక్ లో ఉన్న సీటు పూర్తిగా పాడైపోయింది, దాన్ని మీరు మార్చాలి. మార్చాల్సిన అవసరం లేదులే. మంచి కొత్త సీటు నా దగ్గర ఉంది, హాఫ్ రేటుగా మీకు ఇచ్చేస్తాను. రాత్రి ఆ సీటు నేను తీసుకొచ్చేస్తాను, ఫిట్ చేసే వాళ్ళని తీసుకొస్తాను. అవసరం అయితే నేనే మిమ్మల్ని అడుగుతాను. మార్చాలి, మార్చాలి. నా అడ్రస్ మీకు వినా? వద్దులే, కావాలంటే వెతుకుంటురానా? అంటే నన్ను మీరు అవాయిడ్ చేయాలని అనుకుంటున్నారా? మీ కోఆపరేషన్ నాకు చాలండి. నీకు వేరే పని లేదా ఏంటి? ట్రిప్కి వెళ్ళకపోతే నాకు తిక్కరేగిపోద్ది. మధ్యలో నీ గొడవ ఏంటి? గొడవ కాదండి, కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోతే ఈ ట్రిప్ వేసే బస్సు మూలన పడిపోతుందండి. చూడండి, నా సంగతి మీకు తెలియదు, అనవసరంగా నన్ను విసిగించకండి. సార్, ప్రభాకర్ గారు పిలుస్తున్నారు. ఏ ప్రభాకర్? ఏబిటియు వాళ్ళు. ఏ ఏబిటియు? ప్రభాకర్ గారు. ఏం కావాలట? నాకు తెలీదు. ఎక్కడ అతను? అక్కడ ఉన్నారు. హరి హరి, త్వరగా కాని త్వరగా. ఏంటి ఏమిటంత? హలో హలో హలో, ఆగండి. ఓవర్ యాక్టింగ్ వద్దు, తప్పకోండి. ఏంటి చివరికి నువ్వు ఈ అవతారం ఎత్తావా ఏంటి? తర్వాత మెల్లగా డ్రైవర్ని క్లీనర్ని కూడా మార్చేస్తావేమో, ఎవరికి తెలుసు? అది నా ఇష్టం. అలా చేయకూడదని ఇండియన్ పీనల్ కోడ్లో రూల్ ఏం లేదుగా. నా బస్ స్టాప్ ఎంతమంది ఉండాలో నేనే నిర్ణయిస్తాను. నీ నిర్ణయాలే నీకు ముప్పు తెచ్చింది. నీ మీద కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా? అవును. ముందున్న కండక్టర్ని తీసేసా కదా నువ్వు కండక్టర్ అయ్యావు. ముందున్న కండక్టరా? ఎక్కడ వాడు? నా చేతికి దొరికాడంటే అంతే. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ నోటుకు వచ్చినట్టు ఆ ఇంట్లో వాళ్ళని తిట్టావంట కదా. అవును తిట్టాను, ఇప్పుడేమంటావు? ఒక్కసారి నిన్ను క్షమించాను, ఇంకొకసారి నువ్వు ఎవరినైనా మోసం చేయాలని ప్రయత్నించావో. నేనే మోసం చేయలేదు, వాడి వల్లే నేను అప్పులు పాలయ్యాను, తెలుసా నీకు? నీకో విషయం చెప్తాను విను. వన్లోంచి తీసేస్తే నేనెక్కడ తీస్తాను? డబ్బు తీసుకుని వాడే పారిపోయాడు. వాడిని నా ఎదురుగా నుంచొని దొంగతనం చేయలేదని చెప్పమను. నీలాంటి ఓనర్స్ ని నా అనుభవంలో ఎంతో మందిని చూసిన వాడిని. సరే, ఇంతకీ నీకు ఇప్పుడు ఏం కావాలి? వాడిని పనిలోంచి తీసేయకుండా మళ్ళీ వాడిని ఉద్యోగంలో పెట్టుకో. నా బొంద ఏం కాదు, వాడిని నేను పెట్టుకోను. వాడిని నా దగ్గరకు రానివి చెప్తాను. వాడికి నువ్వు వకాల్తానా? సార్ 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 సార్, సీట్ సంగతి దయచేసి నన్ను వదిలి వెళ్తారా లేదా? సీట్ అంటే